హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చింది కదా పుష్ప టూ నుంచి రిలీజ్ అయింది, నిన్ననే రిలీజ్ అయింది కిసక్ కిసక్ సాంగ్. సో ఆ సాంగ్ మీదకి అయితే ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెమో చూడండి. ఫ్రెండ్స్ వీడియో ఎలానిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదన్నది ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో మీద వస్తే లైక్ చేయండి, కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ కొత్త వారు వచ్చినట్టయితే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా మన ఛానల్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో చాలా వీడియోస్ అయితే ఉంటాయి 3D ఎడిటింగ్ చేసిన. ఇక్కడ ప్లేలిస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. ట్రెండింగ్ సాంగ్ వచ్చింది కదా మనకు, సో బుచ్చితల్లి సాంగ్, దాని మీద కూడా 3D ఒక ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇవి చూడండి బాగుంటాయి. అలాగే ఇంకా మీకు నేమాట వీడియో సంబంధించిన కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాను. మీ వీడియో అంటే మీ యొక్క నేమ్తో మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వీడియో చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో అయితే మెసేజ్ అయితే చేయండి. సో బర్త్డేకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇవి చూడండి, మీకు ఎవరైనా బర్త్డేకి సంబంధించిన ఉంటే సో మీరు బర్త్డే బ్యానర్ ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ని చేసుకోవచ్చు. ఒకసారి ఈ మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, ఇందులో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ని ఫిక్స్డ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఎడిటే ఫోటో ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఫోటో అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓకే, నేను ఇక్కడ ఒక సాంగ్ మీదకి వెళ్ళి ఓకే పుష్ప టోల్ నుంచే తీసుకుందాం. ఓకే, ఈ యొక్క ఫోటో నేను తీసుకుంటున్నాను. ఓకే, ఫోటో తీసుకున్న తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోతుంది. సో మీరే కానీ మీ ఫ్రెండ్స్దే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. తర్వాత పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఓకే, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి లింక్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు తెలుసు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను ఎలక్ట్రానిక్ షాప్ అయితే ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మై అంటే ప్రొజెక్ట్ ఉంటుంది కదా, సో ప్రొజెక్ట్కి అయితే వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు టోటల్గా ఎడిటింగ్ చేసే ఉంటుంది, కాకపోతే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇక్కడ 3D అయితే ఎడిటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కెమెరా సింబల్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా అనేది ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్లో. ఓకే, ఫస్ట్ ఫోటో వచ్చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? సో మళ్ళీ సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ మీ ఫ్రెండ్స్ది అరేంజ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను మా ఫ్రెండ్స్కి ఎవరిదైనా. ఓకే ఓకే ఓకే, బాయ్స్ లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గర్ల్ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? సో గర్ల్ ఫోటో కూడా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో ఫోటో ఉంటుంది. ఓకేనా? లాస్ట్కు సో ఓకే, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుని కలర్ మీద ఫిల్మ్ ట్యాప్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని సో ఇంతకుముందు మనం ఈ ఫోటో యాడ్ చేసాం కదా, సో ఇదే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో తీసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు ఏ ఫోటో ఉంది, సో ఇక్కడ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకేనా? మనకు అంటే సారీ మనకు బ్యాక్ వచ్చింది, లిరిక్స్ అనేటివి మనకు సో బ్యాక్గ్రౌండ్లో మనకు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా ఓకే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మిగతా ఫొటోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు బాయ్స్ లేదా గర్ల్స్ 2 అంటే మీరు బాయ్ అయినా కానీ గర్ల్ అయినా కానీ 2 ఫొటోస్ యాడ్ చేసుకున్న మీకు సెట్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకుని ఇక్కడ సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గర్ల్ ఫోటో యాడ్ చేస్తున్నాను, అంటే ఒక గర్ల్ ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఓకే, నేను ఇంకో ఫోటో తీసుకుంటున్నాను, పైన ప్లస్ మీరు ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇలా మీరు ఫొటోస్ అయితే రిప్లేస్ చేసుకోండి. మనకు ఫోటో ఇక్కడ సగం వచ్చింది కదా, ఫోటోని కొంచెం లాంగ్ ప్రెస్ కొంచెం ఇటు అయితే సెంటర్కి అయితే తీసుకురండి. ఓకేనా? సో మీకు కరెక్ట్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీరు కింద యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఈ పైన సెర్చింగ్ వచ్చేసి మీరు ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చింగ్ చేయండి. ఓకేనా? టైల్స్ ఎఫెక్ట్ సెర్చింగ్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే ఓకేనా? కింద సాండ్ సెట్ మీరు టాప్ చేసుకొని
ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ లాస్ట్ మిర్రర్ ఉంటుంది, సో ఇది ఆన్ చేసుకోండి. ఓకేనా, బాగా సెట్ అవుతుంది. ఓకేనా, సో ఇదే విధంగా మీరు అన్ని ఫొటోస్ జస్ట్ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, కొన్ని ఫొటోస్కు కలర్ గ్రేడింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు కొన్ని ఫొటోస్కి అయితే ఉండదు, లేని వాళ్ళు ఇక్కడ మీకు ఉంటుంది. సో ఈ సింపుల్గా ఈ ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, సో ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫొటోస్ అన్నిటిని అయితే రీప్లేస్ పెట్టుకున్నారు కదా, సో మనకి ఇక్కడ ఫోటోకి కలర్ గ్రేడింగ్ లేదు. సింపుల్గా ఆ ఫోటో మీద టాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ మీద టాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా, మనకు కలర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా, చూడండి కలర్ గ్రేడింగ్ అయితే వస్తుంది. అంటే కలర్ గ్రేడింగ్ ఎందుకంటే మనకు క్వాలిటీగా లేకుండా ఫొటోస్ని అయితే క్వాలిటీగా అయితే చేస్తాయి. ఇలా మీరు అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి. సో అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, లాస్ట్ ఇంకో ఫోటో అయితే ఉంటుంది, మీకు ఇంకో ఫోటో గురించి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మీకు లాస్ట్ ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద టాప్ చేసుకోండి. ఓకేనా, కలర్ అండ్ ఫిల్మ్ మీద టాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకొని, సో ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక గర్ల్ ఫోటోనే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫోటో యాడ్ చేశాను. ఓకేనా, మీకు లాస్ట్లో ఉంటుంది అంటే ఇక్కడ మీకు లిరిక్స్ వస్తూ ఉంటాయి, మన బ్యాక్ సైడ్ మన ఫోటో అయితే లైట్గా బ్యాక్గ్రౌండ్ అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీకు టోటల్గా రెడింగ్ అయితే అయిపోయింది. ఓకే, పైన ఎవరో సింబల్ మీరు టాప్ చేసుకుని, సో వీడియో అయితే ఇక్కడ ఎక్స్పర్ట్ మీరు టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.